ఊహించని దెబ్బ పడితే దాన్ని షాక్ అని అంటారు. తాజా ఢిల్లీ టూర్లో చంద్రబాబు నాయుడుకు తగిలిందని షాక్ అని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళింది ఒక పని మీద, అయితే ఎదురైంది మరొకటట. అందుకని ఏం మాట్లాడకుండా ఢిల్లీ నుండి హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబును రమ్మనలేదు. అలాగే చంద్రబాబు కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోరలేదు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లుగా ఎంత ప్రయత్నించినా నరేంద్ర మోడీ, అమిత్ షాలు చంద్రబాబును కలవడానికి ఇష్టపడలేదు. అందుకని ఇప్పుడు ఇంత హఠాత్గా చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం ఏంటి, అమిత్ షాతో భేటీ ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే తర్వాత తెలిసింది ఏమిటంటే, యెల్లో మీడియా యాజమాన్యం తరఫున అమిత్ షాతో మంతనాలు జరపడానికి చంద్రబాబు దూతగా వెళ్లారట. యాజమాన్యమే అమిత్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని తమ తరఫున చంద్రబాబు వచ్చి అన్ని విషయాలు మాట్లాడతారని రిక్వెస్ట్ చేసుకున్నారంట. దాంతో కాదనలేక అమిత్ ఓకే చెప్పారట. దాని ఫలితమే చంద్రబాబు సడన్గా ఢిల్లీ ప్రయాణం. ఎలాగూ అమిత్ను కలుస్తున్నాం కాబట్టి స్వామి కార్యం స్వకార్యం చేసుకోవాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయట. తమపైన నమోదైన కేసులపై మాట్లాడి అరెస్టు భయాన్ని తొలగించేట్లుగా జగన్మోహన్ రెడ్డితో చెప్పించాలనేది యాజమాన్యం ఆలోచనగా తెలుస్తోంది. అయితే అంత విన్న తర్వాత అమిత్ మాట్లాడుతూ యాజమాన్యం గ్రూపు వాటాల్లో తమకు 51% అమ్మేస్తే సమస్యల నుండి బయటపడొచ్చు కదా అని ఆఫర్ ఇచ్చారట. ఈ ప్రతిపాదనను చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదట. యాజమాన్యం వాటాల 51% ఇచ్చేస్తే ఇక ఇన్ని దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న ఆధిపత్యం ఏమైపోవాలి, దీన్ని అడ్డం పెట్టుకునే కదా దశాబ్దాల పాటు అడ్డదిడ్డమైన పనులు చేసిందన్నది యాజమాన్యం ఆలోచన. అందుకని ఆఫర్పై ఏమీ చెప్పకుండానే వెనక్కి వచ్చేయమని చెప్పారట. దాంతో షాక్ తిన్న చంద్రబాబు ఏమీ చేయలేక హైదరాబాద్ వచ్చేశారని సమాచారం.